బాక్సింగ్ గారు డబ్బును ఎట్లా చూశాడు అంటే ఇంటి దగ్గర వేలను లక్షలు చూశాడు ఇంటి దగ్గర. అందుకని సేవకు వచ్చిన తర్వాత బాక్సింగ్ గారు డబ్బులు అనేటువంటి బాక్సింగ్ గారికి పెద్ద కష్టం వదిలిపెట్టడం కథ కష్టం అనిపించరా. డబ్బు చూడలేటువంటి సేవకులు వచ్చారు ఆయన వెంబడించడానికి. డబ్బు చూడగానే అనుకున్నారు ఫెయిల్, అట్ల ఫ్లాప్. ప్రపంచానికి మాదిరి బాక్సింగ్ గారు, సమర్పణకు మాదిరి. డబ్బును దాచిన వాడు కాదు, డబ్బును పట్టుకున్నవాడు కాదు, డబ్బును వదిలేసిన వాడు. సమర్పణ అంటే ఆయనది మామూలు చదువు కాదు, డబ్బులు ఇది లేని. చూడారా, హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ టాలెంటెడ్, హైలీ రిచ్ పీపుల్. అటువంటి మనిషి సమర్పించుకొని వచ్చారంటే ఇట్ ఈస్ ఛాలెంజ్ ఫర్ యు అండ్ మీ. కాబట్టి ఏమిటి సమర్పణ? దేవుని ఇల్లు సమర్పణ. కాబట్టి మనకు దేవుడు నేర్పే పాఠం ఏంటంటే, మన కళ్ళ ముందే మన ముందే సమర్పణ కలిగినటువంటి సేవకుని పెట్టాడు. మనం ఏమి నేర్చుకున్నాము?